తిరువురు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుకుపడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్నంలోని సుగాలి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. టీడీపీ ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజా సమస్యలు తీరుతాయని కొలుకుపడి అన్నారు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన సూచించారు. ప్రచారంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మూడు సిలిండర్ బస్సులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం. చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటారు కదండి, ఒక్కొక్కరికి 15,000 వస్తాయమ్మా. చేతులు గుర్తు పోటేయండి. మిగతా సమస్యలు అన్నీ వెంటనే పని మొదలు పెట్టి తెప్పిస్తాను. నేను క్యాన్సిల్ చేస్తున్నామ్మా. జూలై నుంచి 4,000 వస్తాయి. చంద్రబాబు గారు 4,000 చేశారు. తర్వాత పెన్షన్ దాన్ని ఆడవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి. బస్సు ప్రయాణం మీ పేరమ్మా? పెన్షన్ పెంచారు. సైకిల్ గుర్తు మీద ఒకే అండి. మన ఆడపడుచు గుర్తు పెట్టుకోవాలి. వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ. పైపు లేని ఆ తండ్రి ఇక్కడ పైపు లేని చేపలు చూడలేదు.